రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లపట్నంలో టీపీసీసీ అధికార ప్రతినిధి భూమయ్య వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్లలో పూర్తిగా రాచరిక పాలన కొనసాగుతుందన్నారు. సంపాదన ధ్యేయంగా కేటీఆర్ బంధువులు సిరిసిల్ల కేంద్రంగా ఇస్కదందాకు తెరలేపారన్నారు. మిడ్మానేర్ నిర్వాసితుల విషయంలో అక్రమాలను ప్రశ్నించినందుకు తమపై కేసులు బనాయించారన్నారు. ఇష్టమొచ్చినట్టుగా డబ్బులు సంపాదించి మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొని గద్దెనెక్కుతామని పగటికలలు కంటున్నారని తెలిపారు. నిజాయితీపరులైన అధికారులకు సెల్యూట్ చేస్తాం, అదేవిధంగా లంచగొండి అధికారుల వెంటబడి వారి వ్యవహారాలను బట్టబయలు చేస్తాం. ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా భయపడ్డని చెట్లు పెట్టే ఛాలెంజ్ ని వదిలి అక్రమాలపై చర్చకు రావాలని సంతోష్ కు ఛాలెంజ్ విసురుతున్నామన్నారు. సరైన పరీక్షలు చేయకుండా ఆరోగ్య శిబిరాలు చేర్చకుండా పూర్తి నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. కానీ వారు వారి బంధువులు సంపాదన ధ్యేయంగా ఈ సిరిసిల్ల పట్టణం పరిధిలో చుట్టుపక్కల ఇసుక దందాలతో ఎల్లి రీసెంట్గా ఒక నాలుగు రోజుల క్రితం నా పైన మా కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ కూస రవి పైన మరి ఇతరుల పైన బోయినపల్లి పోలీస్ స్టేషన్లో మూడు కేసులు పెట్టడం జరిగింది. కారణం ఏంటి? చెట్లు పెట్టే ఛాలెంజ్ పక్క పెట్టు, మిడిమానర్ కట్టడం కట్టావా, ప్రజాకోర్టు పెడదాం, దొంగ ఇసుక ఎవరెవరు తీసుకెళ్తాడో, నీ అయ్యదే తీసుకెళ్తాడా, ఇక్కడ లేదా ఇంకెవరు సంపాదిస్తాడో, సంతోష్ గారు రండి మీరు అక్కడ ఎంపీగా నువ్వు ఉండేది సాయంత్రం మందు పోయడానికి తప్ప నువ్వు ప్రజా సమస్యల గురించి కానీ ప్రజల పట్ల కానీ నీకు అవగాహనే లేదు. దాదాముంటే నీకు వచ్చిన ఇది కూడా ప్రజాకోర్టులో తెలుసుకుందాం, నువ్వు బీపీఎలా ఏపీఎలా ఇది ప్రజాకోర్టులో తెలుసుకుందాం రండి. కాబట్టి ఇప్పటికైనా మేము అధికారులందరికీ చెప్పేది ఏంటంటే, అధికారులు ఏ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్ రాని ఎవడైనా రాని మీరు మీ విధులు 50 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మీరు నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన, న్యాయం పక్షాన, నిజాయితీ పక్షాన మీరందరూ ఉండాలని మా కాంగ్రెస్ పక్షాన కోరుకుంటున్నాం. నిజాయితీ ఉన్న అధికారులందరూ కూడా మా కాంగ్రెస్ పక్షాన్ని నిజంగా వాళ్ళకు సెల్యూట్ చేస్తా ఉన్నాం. ఎవరైతే కొందరు అధికారులు ధనాపేక్ష కోసం ఈ చట్టాలను చుమ్మలో దొక్కి అక్రమ కేసులు బనాయిస్తున్న వీళ్ళందరిపైన కూడా వారు చేసే కార్యక్రమాల పైన మేము రోజువారీగా సమీక్షిస్తూ మా కాంగ్రెస్ పక్షాన ఎవరు కూడా బెదిరించినా దేనికైనా భయపడకుండా మేమందరం అండగా ఉంటామని కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మరొకసారి మేము చెప్తూ ప్రజలందరికీ కూడా సమాజం కూడా గ్రహించండి, ఆలోచించండి. మీరు 2000 రూపాయలు దాని ఏమంటారు పెన్షన్ ఇస్తుండని ఇంకేదో ఇస్తుండని ఆశపడకండి. దోచుకుంటాను ఎంత అనేది కొంచెం ఆలోచించండి. ఆలోచించి మీరు వచ్చే రాబోయే కాలంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని ప్రజలను మరొకసారి మా కాంగ్రెస్ పక్షం